ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఒక ప్రార్థన మనము నేర్చుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు ఒక చక్కటి ప్రార్థన చేశాడు. ఆయన ఏం ప్రార్థన చేశాడో కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇదే అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చవా. మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇక్కడ ఆయన 3 విషయాలు ప్రాముఖ్యంగా వర్ణించాడండి. ఒకటి, మొట్టమొదటి మాట ఏమన్నాడంటే, ప్రభువా, వీరితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. రెండవదిగా, ఏం చేయాలో మాకు తోచట్లేదు. మూడవదిగా, నీవే మాకు దిక్కు. 3 మాటలు అన్నాడండి. ఏమన్నాడు? మాకు శక్తి లేదు, ఈ యుద్ధం చేసే శక్తి మాకు లేదు, మాకంత తలాంతులు లేవు, మేమంత బలశాలులం కాదు అని సబ్మిట్ అయ్యాడండి. 2వదిగా, ఏం చెయ్యాలో మాకు ఇప్పుడు పాలు పోవట్లేదు, మాకేం తోచట్లేదు, మాకు ఒక్క ఆలోచన కూడా రావట్లేదు, ఈ సమస్యలో నుంచి, ఈ యుద్ధంలో నుండి ఎలాగ బయటికి వెళ్ళాలో మాకు అస్సలు ఏం తెలియట్లేదు ప్రభువా. ఇక 3వదిగా అన్నాడు, నీవే మాకు దిక్కు తండ్రి. ఇక సరెండర్ అయిపోయాడండి. ఆయన 2 చేతులు పరలోకం వైపుకు ఎత్తి, ఆయన, నేను నిష్ఫలుడను, నా జీవితంలో నేను ఏది కూడా చేయలేను, ఇదిగో నేను ఖాళీగా ఉన్నాను ప్రభువా, ఖాళీ చేతులతో ఉన్నాను, తిరిగి మరలాను, నన్ను నీ యొక్క అద్భుత కార్యాలతో నింపు, నీ ఆశ్చర్య కార్యాలతో నింపు, ఈ యుద్ధము మేము కాదు నువ్వు చేయి ప్రభువా అని ఆయన అడిగాడండి. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన మనందరము కూడా నేర్చుకోవాలి. దేవునికి ఎప్పుడు కూడా నాకు తెలుసు, నాకు వచ్చు, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడండి. ప్రభువు ఎప్పుడు కూడా ఎలాగ కోరుకుంటారంటే, ఆయనను వెతికే వాళ్ళని ఆయన కోరుకుంటాడు, ఆయన సహాయము కావాలి అని అనుకునే వాళ్ళని ఆయన కోరుకుంటాడు. నువ్వు చేయగలవు ప్రభువా, నువ్వు సమర్థుడివి అని అనేవాళ్ళని ఆయన ఇష్టపడతాడు. ప్రభువా, ఈ సమయంలో నువ్వు నాకు అవసరము తండ్రి, ఈ యుద్ధం నేను చేయలేను, ఈ సమస్య నేను జయించలేను, ఈ అనారోగ్యాన్ని నేను జయించలేను, ఈ కష్టాన్ని నేను దాటలేను, ప్రభువా దయచేసి నాకు సహాయం చేయవా, నా చేతిని పట్టుకోవా అని అడిగేవాళ్ళని దేవుడు ఇష్టపడతాడండి. అటువంటి వారి ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందంట. ఆయన రాజ్యంలో అటువంటి ప్రార్థనలను ఆయన అంగీకరిస్తాడు, ముద్ర వేస్తాడు. సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు కాదు, పద్ధతుల వైపు కాదు మీరు చూడాల్సింది, దేవుని వైపు చూడండి. మీరు ఎల్లప్పుడూ ఆయన వెతకాలి. నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల మీరు నన్ను కనుగొంటారు అని అంటున్నాడండి. ఎవరు ఆయన మీద ఆనుకుని ఉంటారో వాళ్ళని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మీకు శాంతి లేదా? సమాధానం లేదా? సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎలాగ దీనిని జయించాలి అనే ఆలోచన మీకు కలగట్లేదా? ఏం చేయాలో మీకు పాల్పోవట్లేదా? అన్ని చోట్ల ప్రయత్నించి మీరు విఫలమైపోయారా? నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి. కొన్నిసార్లు ప్రభు మనకి ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా సరే మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఆ మిస్టేక్ మనలోనే ఉందండి. మనము మొట్టమొదట ప్రార్థనకు ప్రాముఖ్యమైన స్థానము ఇవ్వకుండా పద్ధతుల వైపు, మనుషుల వైపు, సంస్థల వైపు, డాక్టర్స్ వైపు పరిగెట్టేస్తూ ఉంటాం. అయితే ప్రభు మౌనంగా చూస్తూ ఊరుకుంటారంట. సరే తిరగని, ఎంత కాలం తిరుగుతాడో తిరగని, ఎంత ప్రయత్నం చేస్తుందో చేయని, ఎంతమందిని కలుస్తారో కలవని, ఏ విధమైన పద్ధతులు ఉపయోగిస్తారో ఉపయోగించని, ఎన్ని చేసినా సరే వాళ్ళు విఫలమైపోతారు. వాళ్ళు విఫలమైపోయి ఇక వెక్స్ అయిపోయి చివరికి నా దగ్గరికే వీళ్ళు రావాలి అని ఆయన మౌనంగా ఉంటాడంట. ఆయన ముందే మనకి బయలుపరుస్తారు, అవన్నీ నువ్వు పద్ధతులు ఉపయోగించొద్దు, వాటి వద్దకు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నష్టపోతావు, నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటావు అని పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరికి బయలుపరుస్తాడు. అయినా సరే మానవ నైజం ఎలా ఉంటుందంటే, ప్రార్థన వల్ల ఏమవుతుంది? ప్రార్థన చేయడం వల్ల ఏని దానిని మనం సృష్టించలేం కదా. రేపొద్దున మనకి ఈ సమస్యకి నుంచి విడుదల పొందాలి అని అంటే ఇప్పుడు ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుంది? మనం వెళ్ళి ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా. చేయకుండా మనకి ఈ సమస్యలో నుంచి మనం ఎలా బయటకు వస్తాము?
అని మనుషులు శతవిధాలుగా ప్రయత్నించేస్తారండి, అనేకమైన మార్గాల్లోకి వెళ్తారు. కానీ మీకు ఒకటి చెప్తాను వినండి, ఒక మనిషి మీకు సహాయం చేయాలన్నా సరే, ఒక డాక్టర్ మీకు సరైన మెడిసిన్ మీకు ఇవ్వాలన్నా సరే, ఆ ట్రీట్మెంట్ మీకు కరెక్ట్గా జరగాలన్నా సరే, దేవుని వద్ద మీరు విచారించి ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం మీరు వెళ్ళినప్పుడే మీకు సరైన సహాయము సరైన సమయంలో సరైన వ్యక్తి దగ్గర నుండి వస్తుందండి. హల్లెలూయా. దేవుని యొక్క సహాయం తీసుకోకుండా, దేవునితో మీరు సంప్రదించకుండా, దేవుని చిత్తం ఏంటో మీరు ఎరగకుండా, ఎంతమంది వ్యక్తుల దగ్గరికి ఎన్ని రకాలుగా మీరు వెళ్ళినా సరే మీ సమయము వృధా అవుతుంది, మీ ఆలోచనలు నిర్వీర్యమైపోతాయి, దేవుని చిత్తాన్ని దాటుకొని మీరు బయటకు వెళ్ళిపోతారు తప్పితే మీ సమస్యకు మాత్రము పరిష్కారము ఎంతకాలానికి దొరకదండి. ఈ సందేశం వింటున్న మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఎంతకాలం మీరు ఇంకా పరిగెడతారు? ఎంతకాలము పద్ధతులు ఉపయోగిస్తారు? ఎంతకాలం డాక్టర్స్ చుట్టూ తిరుగుతారు? ఎంతకాలము వాళ్ళని వీళ్ళని నమ్మి మీ యొక్క సమయాన్ని మీరు పాడు చేసుకుంటారు? ఇకనైనా సరే ప్రభు వైపుకు తిరగండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మీరు కోరుకోండి. ఆయన ఏం చెప్తున్నాడో మీరు ఒక్కసారి వినండి. ఆయన ఎందుకు ఈ యొక్క సందేశం ద్వారా మీతో మరలా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో ఒక్కసారి ఆగి ఆలోచించండి. నా జీవితంలో ఎందుకు నేను ఈ సమస్యను జయించలేకపోతున్నాను? ఏంటి నాలో ఉన్న లోపము? ఏంటి నాలో ఉన్న తప్పు? నేను ఏదన్నా తప్పు చేస్తున్నానా అనే ఆలోచన మీకు అసలు కలుగుతుందా? అలా కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆయన వైపుకు తిరగమని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఇప్పటికైనా నా వైపుకు తిరుగు, నీ ప్రార్థన యొక్క విషయములను నువ్వు మార్చుకో, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు మార్చుకో. ఎంతసేపు అవి కావాలి ఇవి కావాలని కోరుకోవడం కాదు, దేవునితో సమయం గడుపు, ఆయన ఏం చెప్తున్నాడో విను, ఆయన మెల్లనైన స్వరాన్ని ఆలకించు. మనుషులు చెప్పేది విని 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 అలసిపోయావు కదా, ఇకనైనా దేవుడు చెప్పే మాటలు వినొచ్చు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నారండి. దేవుడి మాటలు వినండి, ఆయనతో సమయాన్ని గడపండి. ఆయనతో మీరు ఎంతగా సమయాన్ని గడుపుతారో, ఎంతగా మీరు ఆయనతో సహవాసం చేస్తారో, అంతగా మీరు దేవుని చిత్తాన్ని స్పష్టంగా గ్రహిస్తారండి. దేవుడు మాటలు జీవపు మాటలు, క్రీస్తు నుండి వచ్చే ప్రతి మాట అది మిమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది, మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది, మీరు ఏం చెయ్యాలో అనేది మీకు నేర్పిస్తుందండి. యోషపాతు సమయాన్ని వృధా చేసుకోలా, దేవుని వద్దకు వెళ్ళి ఫస్ట్ సరెండర్ అయిపోయాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. రాజాదిరాజా రాజ్యములకు అధికారి అయినటువంటి ప్రభువా, భూమి ఆకాశం సృష్టించిన అద్వితీయ దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, ఈ స్వాస్థ్యం నువ్వు మాకు ఇచ్చావు, దీనిని కాజేయడానికి మా శత్రువులు వస్తున్నారు, దీనిని కాపాడవలసిన బాధ్యత నీదే, ఈ సమయంలో నువ్వే మాకు సహాయం చెయ్యాలి అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవాది దేవుడు ఆయనకు ఒక చక్కటి వాక్యం తెలియజేశారు. అదేంటంటే, భయపడద్దు జడియద్దు, యుద్ధము యహోవాదే. హల్లెలూయా. యుద్ధము ఎవరిదండి? యహోవాది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు జడిస్తున్నావు? నువ్వు నా సహాయాన్ని కోరుకున్నావు కదా, నువ్వు నా ఆలోచనను స్వీకరించాలని నీ సమయాన్ని నువ్వు నా దగ్గర గడిపావు కదా, ఈ యుద్ధం ఇక నువ్వు చేయవు, నేను చేస్తాను. నువ్వు ఊరకనే నిలుచుండి చూడు, నీ పైన వచ్చిన ప్రతి రాజ్యాన్ని నేను ఎలా పారదోలుతానో నువ్వు ఊరక నిలుచుండి చూడని చెప్పారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమని సోదరి సోదరులారా, దేవుని ఎదుట మీరు కనిపెట్టండి. దేవుని ఎదుట మీరు కనిపెట్టినప్పుడు మీ సమయం ఎప్పటికీ వృధా కాదు. మీకు సహాయము ఎక్కడి నుండి రావాలో అనే ఒక చక్కటి ఆలోచన ఆయన మీకు తెలియజేస్తారు. ఇక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందెదరు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందెదరు, వాళ్ళు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని కొరకు ఎదురు చూడండి, ఆయన మాట కొరకు మీరు కనిపెట్టి ఉండండి. కనిపెట్టి ఉండడంలో ఏమీ నష్టం లేదండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం కనిపెడతాం, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మనం కనిపెడతాం, ఒక అధికారి యొక్క ఇంటికి వెళ్తే కనిపెడతాం, గంటలు గంటలు రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు కనిపెడతాం. వాళ్ళ దగ్గర మనం ఒక అర్జీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు దాని మీద సంతకం చేసే వరకు వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరుగుతాం. ఒక రోగం వచ్చినప్పుడు డాక్టర్ దాన్ని తగ్గించేంత వరకు డాక్టర్ చుట్టూ తిరుగుతాం.
మరి ఈ లోకంలో ఉన్నవారి చుట్టూ సంవత్సరాలైనా సరే తిరుగుతాము, ఆ పని జరిగేంత వరకు మనం వెయిట్ చేస్తాం. అలాంటిది మరి పరమ తండ్రి వద్ద వెయిట్ చేయడంలో ఏమైనా తప్పుందా? కనిపెట్టడంలో ఏమైనా నష్టపోతామా మనం? మన సమయాన్ని మనం ఏమన్నా వృధా చేసుకుంటామా? ఏమీ కాదు. మీరు ఎంతగా కనిపెడతారో అంతగా దేవుని యొక్క స్వారూప్యము మీలో కనపడుతుందండి. దేవుని యొక్క మనస్సు మీలో కనపడుతుంది. క్రీస్తు యొక్క నడతలో మీరు నడుస్తారు. ఆయన మార్గంలో మీరు కుడి ఎడమలకు తిరగకుండా సరైన మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన వద్ద నుండి వచ్చే ప్రతి జీవపు మాట మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అది తరతరములకు నిలబడే ఒక చక్కటి ఆలోచనగా ఉండిపోతుందండి. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును అని వాక్యం రాయబడింది. మనుషుల ఆలోచనలు సదాకాలం నిలుచును అని ఉంటుందా అండి? కాదు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, అది తరతరముల వరకు ఉండును. కనుక సమస్య వచ్చిందని, పోరాటం వచ్చిందని అడ్డదారులు తీసుకుంటూ, షార్ట్ కట్స్ ఉపయోగిస్తూ, తప్పైన మార్గాల్లోకి వెళ్తూ అనవసరంగా దేవుని చిత్తాన్ని దాటిపోవద్దు. అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చనిపోదాము, ఇక నా వల్ల కాదు, ఈ జీవితాన్ని నేను కొనసాగించలేను అని మీరు మీ యొక్క జీవితాన్ని మీరు సడన్గా ముగించొద్దు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇచ్చాడండి. ఆ సమయం వరకు మనము ఈ భూమిపైన ఉండవలసిందే. ఆయన కార్యములు వివరించవలసిందే. దేవుని వద్దకు మీరు రావాలని ఆ సమస్య మీ జీవితంలో అనుమతించబడుతుందే. కానీ నీ జీవితం అంతా సమస్యలు, కష్టాలు, పోరాటాలు ఉంటాయని కాదండి దాని అర్థం. ఒక సమస్య, ఒక కష్టము అనేది కొంతకాలం మన జీవితంలో ఉంటుంది. కానీ మీరు ప్రార్థించినప్పుడు, పోరాడినప్పుడు, దేవునితో మీరు సహవాసం చేసినప్పుడు, మీరు కష్టపడకుండానే, మీరు శ్రమించకుండానే, మీరు ప్రయాస పడకుండానే దేవుడు ఆ సమస్యలన్నిటినీ మీ ఎదుట నుండి తప్పించేస్తాడు. కనుక దేవుని సహాయాన్ని తీసుకోండి. ఆయన ఆలోచనను మీరు అంగీకరించండి. ఆయన ఏం చెప్తున్నాడో మీరు విన్నప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. మీ తరతరములకు మీరు దీవెనకరంగా మారతారు. కాబట్టి ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముచున్నాను. ఈ సమయంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా, మరి ఇక్కడ ఉన్న వారిలో ఎంతోమందికి కష్టాలు, సమస్యలు, బాధలు, పోరాటాలు ఉన్నాయి తండ్రి. ప్రభువా, అది నువ్వు నాకు స్పష్టంగా బయలుపరుస్తున్నావు దేవా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో, బాధతోనే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. ప్రభువా, వారి కష్టాన్ని చూడయ్యా, వారి బాధను చూడయ్యా. బరువైన గుండెతో, కన్నీళ్లతో దేవాన్ని ఎదుటకు వచ్చి ఉన్నారు ప్రభువా. దేవుడైనా నన్ను ఆదుకుంటే బాగుండు ఈ సమయంలో. నాకు ఏమి తోచట్లేదు, నాకు ఏం చేయాలో పాలు పోవట్లేదు, ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని ఎంతోమంది నీ బిడ్డలు కన్నీడుతో ఎదురు చూస్తున్నారు ప్రభువా. అయ్యా, నీ సమాధానం కోసం వాళ్ళు కనిపెడుతున్నారు తండ్రి. వాళ్ళని ఓదార్చు ప్రభువా, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా, వాళ్ళ కష్టాలకు, వాళ్ళ సమస్యలకు వాళ్ళకి పరిష్కారాన్ని ఇవ్వు ప్రభువా. ఎవరైతే మోసం చేస్తున్నారో, వాళ్ళని అన్యాయం చేస్తున్నారో తండ్రి, వాళ్ళు దేవా మరి వీళ్ళకు సహాయపడే విధంగా వాళ్ళ హృదయాలు మార్చు ప్రభువా. అనారోగ్యాలతో డాక్టర్స్ చుట్టూ తిరిగి 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 డబ్బులు ఖర్చు పెట్టుకొని, సమయాన్ని వృధా చేసుకొని, శరీరాన్ని పాడు చేసుకున్న బిడ్డల్ని ఒక్కసారి సమయంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా, వాళ్ళ రోగాన్ని నుంచి వాళ్ళు విడిపించబడ్డానికి నువ్వే ఒక మార్గాన్ని తెరువు ప్రభువా. డాక్టర్స్ కాదు, మందులు కాదు, వైద్యము కాదు, కొత్త కొత్త వైద్య విధానాలు కాదు ప్రభువా. నీ హస్తము ఏ బిడ్డపైన అయితే ఉంటుందో, నీ కనుచూపు ఏ బిడ్డపైన నిలిచి ఉంటుందో, ఆ ఒక్క రోగములన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి నజరడని యేసుక్రీస్తు నామంలో. నా తండ్రి, ప్రతి రోగమును నజరడని యేసు నామంలో గద్దిస్తున్నాను తండ్రి. దేవా, వీరికి ఉన్న ప్రతి అనారోగ్యము వెళ్ళిపోనుగాక యేసు నామములో. నా తండ్రి, వారిని స్వస్థపరచండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని ఈ సమయంలో నువ్వే జ్ఞాపకం చేసుకో. వారికి ఉన్న కట్ల నుంచి, బంధకాల నుంచి వారిని విడిపించు. త్రాగుబోతనం నుంచి విడిపించు. డ్రగ్ ఎడిక్ట్స్ నుంచి విడిపించు తండ్రి. సిగరెట్, ధూమపానం చేస్తున్న వారి నుంచి విడిపించు ప్రభువా. వాళ్ళ హృదయాలు మార్చు తండ్రి. వాళ్ళ వ్యసనాల నుంచి వాళ్ళని దూరపరచు ప్రభువా.
తండ్రి, అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారిని నువ్వే జ్ఞాపకం చేసుకో తండ్రి. పొద్దున లేస్తే అప్పుల వాళ్ళు వస్తున్నారు, మేము మొహం చూపించుకోలేకపోతున్నాం, డబ్బు లేదు చేతిలో, ఎలా కట్టుకోవాలి అని అనుకుంటున్న వారిని నువ్వే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళ అప్పుల బాధల నుంచి వాళ్ళని విడిపించు దేవా. నీ పరలోకపు ధననిధులు విప్పి దేవా పట్టజాలంత విస్తారమైన దీవెనలతో ఈ కుటుంబాలను నింపండి ప్రభా. వాళ్ళ అప్పుల నుంచి వాళ్ళు విడిపింపబడుదురుగాక ఏస్తున్నామంలో నా తండ్రి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చునుగాక ఏస్తున్నామంలో నా ప్రభా. నీవే ఈ కుటుంబాలని ఆదరించండి, దీవించండి దేవా. వివాహం కానీ బిడ్డల్ని చూపిస్తున్నావు తండ్రి, మరి వివాహం అవ్వట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాం వివాహం జరగట్లేదు అని అనుకుంటున్నారు తండ్రి. దేవా నాయన, మరి నీ సలహా ప్రకారము నీ చిత్తంలో ఉన్న భాగస్వాముల్ని వారికి దయచేయండి ప్రభా. తండ్రి, ఇప్పటి వరకు ఆ మ్యాట్రిమోని అని ఇక్కడని అక్కడని ఎన్నో ట్రై చేశారు, కానీ ప్రభా మరి ఈరోజు నీ సలహా కొరకు, నీ చిత్తం కొరకు, నీ చిత్తంలో ఉన్న భాగస్వాముల కొరకు దేవా మరి కనిపెడుతుండగా వారి జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ఈ క్షణంలో జరిగించండి. నీవే కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ దేవా మరి గొడవల్ని, వివాదాలని తొలగించువండి నజరడని ఏసునామంలో. విడాకులు తీసుకుంటున్న వారిని దేవా నజరడని ఏసునామంలో దేవా మరి ఆ విడాకులు రద్దొగునుగాక ఏసునామంలో. నా ప్రభు ఆ కుటుంబాలని ఆశీర్వదించి తిరిగి మరలా కుటుంబము కట్టబడునుగాక ఏస్తున్నాములో నా తండ్రి. ప్రతి సమస్యను, ప్రతి కష్టమును నీ చేతులకు అప్పగించుకుంటుండగా నీవే వీరి యొక్క కష్టాల నుంచి, వీరి సమస్యల నుంచి విడిపించి బాగు చేయమని దేవా నీ సన్నిధితో, నీ ఆలోచనలతో, తానుసారమైన నడిపింపుతో ఈ కుటుంబాలని, ఈ వ్యక్తుల్ని నడిపించమని వేడుకుంటూ ప్రార్థన నజరడన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ సమస్యలకు మీరు ప్రార్థించే ముందుగా మీ ప్రార్థనలో మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. మీ దేవుడు ఇప్పటివరకు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు మీరు ప్రార్థించండి, ఖచ్చితంగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మీరు చూస్తారు. హల్లెలూయా. మరి ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా అవి మాకు తెలియచేయండి, కమెంట్ పెట్టండి, అలాగే ఇతరులకు మీరు షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలు మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి, అవి మాకు బలాన్ని చేకూరుస్తాయి. అదేవిధంగా ఈ పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి. దయచేసి అవన్నీ మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఆర్థికంగా ఈ పరిచర్యకు సహకరించమని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు ప్రేమ, ఆయన కాపుదల మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.